ఓకే గాయస్, మీకోసం కొత్త బాక్స్ వచ్చింది. దీంట్లో మీరు చూసినట్టయితే టాప్ 5 గ్యాడ్జెట్స్ ఎదురు చూస్తున్నాయి. మరి ఆ గ్యాడ్జెట్స్ ఏంటి, వేటి కోసం వాటిని యూజ్ చేయబోతున్నాము, వాటి ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కటి కూడా దాదాపుగా బిలో 300 రూపీస్ మీకు దొరకబోతుంది. అంటే అమెజాన్ విషయానికి వస్తే బిలో 300 రూపీస్లో ఈ టాప్ 5 గ్యాడ్జెట్స్ మీకు ఉండబోతున్నాయి. వీటి విషయానికి వస్తే ఆ గ్యాడ్జెట్స్ ఏంటివి, ఏ విధంగా యూజ్ చేయాలి, ఇంతకీ వాటి యొక్క ప్రైస్ ట్యాగ్ ఏమి తెలుసుకోవాలి అంటే దానికన్నా ముందు వాటి యొక్క ప్రతి ఒక్క లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒకసారి చెక్అవుట్ చేయండి. అదేవిధంగా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు, అదేవిధంగా వీడియోకి లైక్ వేయండి. మరికేంటి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో గాయస్. ఈ బాక్స్లో ఉన్న గ్యాడ్జెట్స్ మీకు డైలీ లైఫ్లో ఉపయోగపడే గ్యాడ్జెట్స్ అండి. వాటి విషయానికి వస్తే దాంట్లో ఫస్ట్ గ్యాడ్జెట్ విషయానికి వస్తే ఏంటి అంటే, దీని విషయానికి వస్తే గెస్ చేయండి, గెస్ చేయడం ఏముంది, దీనిపైనే ఉంది, సెల్ఫీ రింగ్ లైట్. దీని విషయానికి వస్తే మీకు తెలిసిందే, మన మొబైల్ విషయానికి వస్తే ఈ రోజులో స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే సెల్ఫీ కెమెరాలో ఫ్లాష్ ఉండడం లేదు, రియర్ కెమెరాలో ఉంటుంది కానీ మనకు సెల్ఫీ కెమెరాలో ఆఫర్ చేయడం లేదు. అలాంటి టైంలో అంటే డే లైట్లో ఓకే కానీ నైట్ టైం విషయానికి వస్తే ఖచ్చితంగా కష్టపడాల్సిందే. అంటే ఎక్కడ లైటింగ్ ఉంది అని వెతుక్కోవాల్సి ఉంటుంది, కానీ ఇది ఉంటే మీకు అలాంటి పని చేయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఇది మీకు పూర్తిగా 3-level లైటింగ్ని ప్రొవైడ్ చేయబోతుంది, అది కూడా బిలో 300 రూపీస్. ఆసమ్ కదా. మొత్తానికైతే దీని విషయానికి వస్తే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. బాక్స్ లోపల మీకు ఏమీ లభించదు. దీని కాస్ట్ విషయానికి వస్తే 150-180 రూపీస్లో మీకు అమెజాన్లో దొరుకుతుంది. దీని విషయానికి వస్తే మీకు బాక్స్ కొంచెం ఈ విధంగా కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. బాక్స్లో మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవండి, కేవలం ఉండేది రింగ్ లైట్ మాత్రం మీకు సపోర్ట్ ఉంటుంది. ఈ బాక్స్ విషయానికి వస్తే పక్కన పడేద్దాము. ఓకే, ఇది మన మెయిన్ ప్రొడక్ట్. దీని విషయానికి వస్తే రింగ్ లైట్, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే మీ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఈ రింగ్ లైట్ మీకు క్లిప్ లాగా వస్తుంది, చూసారా. అంటే దీన్ని ఈ విధంగా పెట్టేసి సెల్ఫీ కెమెరాని కవర్ చేయడం లేదు, స్క్రీన్ విషయానికి వస్తే ఎక్కువ ప్రెషర్ని కూడా పెట్టడం లేదు. అదేవిధంగా దీని విషయానికి వస్తే ఇక్కడ రబ్బర్ ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు మీరు. అంటే స్క్రీన్ డ్యామేజ్, మీ మొబైల్ డ్యామేజ్ ఏమాత్రము కాదు. ఈ విధంగా పెట్టేసి ఈ లైట్ని ఆన్ చేసుకొని మీరు సెల్ఫీలు దిగవచ్చు. నైట్ టైంలో కూడా లైటింగ్ ఏమాత్రం లేకపోయినా కూడా మీరు దీంతో సెల్ఫీస్ దిగవచ్చు, గ్రేట్ ఆప్షన్. అదేవిధంగా ఈ లైట్ విషయానికి వస్తే మీకు ఏ విధంగా ఉంటుంది అంటే దీంట్లో మీకు ప్రొవైడ్ చేసేది 2 బ్యాటరీస్ ఇవ్వడం జరుగుతుంది, దాంతోనే ఈ లైట్ విషయానికి వస్తే పనిచేస్తుంది. దీని విషయానికి వచ్చినట్టయితే దీన్ని ఆన్ చేయడం చాలా సింపుల్ అండి. ఇక్కడ మీకు బటన్ కనిపిస్తుందా, దాన్ని మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రింగ్ లైట్ ఆన్ అయిపోతుంది. అదేవిధంగా 3 levels ఉన్నాయి, ఇది 1st level, 2nd, 3rd level. ఇక లైటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ లైటింగ్ మీకు తెలవడం లేదు. అదేవిధంగా ఇది సింపుల్గా మీ పాకెట్లో సరిపోతుంది, ఎందుకంటే సైజ్ విషయానికి వస్తే చాలా కాంపాక్ట్ సైజ్ అండి. మొత్తానికి అయితే దీన్ని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, అదేవిధంగా యూజ్ చేయడం చాలా సింపుల్. పూర్తిగా మీకు లభించేది 3 level మీకు లభిస్తుంది. దిస్ ఇస్ 1st, 2nd, 3rd. బ్రైట్నెస్ బాగుంటుంది, ఇన్నఫ్ అనమాట. అంటే సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఖచ్చితంగా నైట్ టైంలో ప్రొవైడ్ చేసే ఈ లైటింగ్ విషయానికి వస్తే ఇన్నఫ్ అనమాట. ఏ మొబైల్లో కూడా మీకు సెల్ఫీ కెమెరాలో ఫ్లాష్ రావడం లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఉండాల్సిన గ్యాడ్జెట్ అనమాట మొబైల్స్ విషయానికి వస్తే. అదేవిధంగా నెక్స్ట్ గ్యాడ్జెట్ విషయానికి వస్తే ఏంటి అంటే, నెక్స్ట్ గ్యాడ్జెట్ చాలా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అండి. ఒకే గ్యాడ్జెట్ 7-8 పనులు చేయబోతుంది అనమాట. దాని పేరు విషయానికి వస్తే మిలిటరీ పెన్. అఫ్ కోర్స్ ఇది పెన్ను కాబట్టి దీని ఫస్ట్ పని ఏముంటుంది, రాయడం. అంటే ఇది అఫ్ కోర్స్ రాస్తుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఏమిటి అంటే, ఇక మీకు గమనించారా ఇక్కడ మీకు హోల్ కనిపిస్తుందా, దీని విషయానికి వస్తే ఏమిటి అంటే ఇది ఏమీ లేదు, మీ మొబైల్ యొక్క స్టాండ్. ఎస్, మీ మొబైల్ యొక్క స్టాండ్. ఇది టేబుల్ పైన పెట్టాలి అనుకుంటే ఇది మొబైల్ స్టాండ్ లాగా ఇది పనిచేస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీకు కింద ఇది కనిపిస్తుందా, నిబ్. దీని విషయానికి వస్తే టచ్ స్క్రీన్కి పనిచేస్తుంది, గమనించారా. అంటే మీ యొక్క గ్యాడ్జెట్స్కి ఇది పనిచేస్తుంది అనమాట, గ్రేట్ ఆప్షన్ కదా. అంటే ఫింగర్ లేకుండా దీంతో మీరు మీ పెన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మీ హ్యాండ్స్ డర్టీగా ఉన్నప్పుడు దీన్ని, ఈ పెన్ని మీరు మీ మొబైల్ని ఆపరేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ యూజ్ ఏమిటి అంటే, దీని విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇది, ఓకే చూసారా. ఏంటిది ఇది, కంపాస్. కంపాస్ విషయానికి వస్తే పెన్లోనే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా దీన్ని మీరు పూర్తిగా ఇలా తీసుకోవచ్చు కూడా. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు లోపల ఉండేది ఫ్లాష్ లైట్, అది కూడా పవర్ఫుల్ ఫ్లాష్ లైట్. నైట్ టైంలో ఖచ్చితంగా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అంటే కంపాస్ వస్తుంది ప్లస్
ఫ్లాష్ లైట్ వస్తుంది. దాంతోపాటు పెన్ రాయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మీ మొబైల్ ఆపరేట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు నిబ్ ఉంటుంది. మొబైల్ స్టాండ్ ఇక్కడ మీకు లభిస్తుంది. అందరితో అయిపోలేదు, ఇంకా ఉంది. దీన్ని ఓపెన్ చేసినట్టయితే, ఈ పెన్ మీరు ఓపెన్ చేసినట్టయితే దీని లోపల మీకు టూల్స్ని ఆఫర్ చేస్తున్నారు. వాటి విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మీకు స్క్రూ డ్రైవర్ని ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా దీన్ని మీరు తీసినట్టయితే ఇక్కడ మీకు స్టార్ కూడా లభిస్తుంది. అంటే స్క్రూ డ్రైవర్ విషయానికి వస్తే టూ టైప్ ఆఫ్స్, ఇక్కడ మీరు నట్ని తీయడం పెట్టడం మీరు చేసుకోవచ్చు. మొత్తానికైతే యూస్ఫుల్గా ఉంటుంది గ్యాజెట్, ఆన్ ద గో మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. మొత్తానికి ఈ ఒక్క పెన్ మీ దగ్గర ఉంటే ఇది చాలా రకాల పనులని చేసి పెడుతుంది అన్నమాట. మొత్తానికైతే దీని విషయానికి వస్తే ఆన్ ద గో మీరు పాకెట్లో పెట్టుకొని మర్చిపోవచ్చు. దీని విషయానికి వస్తే చాలా యూస్ఫుల్ అండి. అదేవిధంగా మన థర్డ్ గ్యాజెట్ విషయానికి వస్తే ఏంటి అంటే, మన ఇంట్లో మీరు గమనించే ఉంటారు ఆఫీస్లో ఇంట్లో మొబైల్ ఛార్జ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో తీసుకుంటే మన మొబైల్ విషయానికి వస్తే సపోర్ట్ చేసేది యూఎస్బి టైప్ సి. అదేవిధంగా నాన్నగారి ఫోన్ విషయానికి వస్తే సపోర్ట్ చేసేది మైక్రో యూఎస్బి. అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పోర్ట్స్తో వస్తున్నాయి కాబట్టి అలాంటి సందర్భంలో ఆల్ ఇన్ వన్ మీకు ఉండాల్సిందే. అంటే ఏ మొబైల్ అయినా కూడా దాన్ని ఛార్జ్ చేయగలే ఛార్జింగ్ పిన్ అంటే మీకు సపోర్ట్ ఉండాలి. అలాంటి దానికోసమే, అలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసమే ఇది మీకు సపోర్ట్ ఉంటుందన్నమాట. మొత్తానికి దీని విషయానికి వస్తే 3-in-1 ఛార్జింగ్ కేబుల్. దీని విషయానికి వస్తే సపోర్ట్ చేసేది 3 మైక్రో యూఎస్బి టైప్ సి, అదేవిధంగా లైట్నింగ్ పోర్ట్, అంటే ఐఫోన్ని కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. దీని విషయానికి వస్తే ప్రైస్ ట్యాగ్ మీకు గమనించినైతే బిలో 200 రూపీస్లోనే ఇది మీకు లభిస్తుంది. దీన్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయడానికి ముందు దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలుసా? దీని విషయానికి వస్తే నార్మల్గా ఉండే కేబుల్ కాదు ఇది. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే మీకు చూపిస్తే కానీ అర్థం కాదు. అదేవిధంగా దీంట్లో మీకు గమనించినైతే ఇది హై స్పీడ్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది, అదేవిధంగా ఫాస్ట్ ఛార్జింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే డోంట్ వరీ అన్నమాట. బాక్స్ విషయానికి వస్తే ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసినట్టయితే బాక్స్ మనకు డైరెక్ట్ ఇదే ప్రోడక్ట్ లభిస్తుంది. ఓకే, డాక్యుమెంట్స్ అయితే ఏమీ లేవు, జస్ట్ మనకు ప్రోడక్ట్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఛార్జింగ్ కేబుల్. దీంట్లో స్పెషల్ ఏముంది అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న సర్కిల్ ఇదే మొత్తం పని చేసి పెడుతుంది. దీన్ని ఓపెన్ చేద్దాము. బయటకు తీసినట్టయితే నైస్, 200 రూపీస్లో క్వాలిటీ విషయానికి వస్తే ఆసమ్ భయ్యా. హ్యాండ్ గ్రిప్ సూపర్బ్, క్వాలిటీ విషయానికి వస్తే ఎలాంటి కాంప్రమైజ్ లేదు, చాలా మంచి క్వాలిటీ, ఇంప్రెసివ్. 200 రూపీస్ అంటే వర్త్ ఇట్. ఐఫోన్ని ఐప్యాడ్ని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా యూఎస్బి టైప్ సి, దాంతోపాటు మైక్రో యూఎస్బి, 3-in-1 ఛార్జింగ్ కేబుల్. దీని విషయానికి వస్తే మీ ల్యాప్టాప్కి, పవర్ బ్యాంక్కి, అదేవిధంగా మీ ఛార్జింగ్ ఒక అడాప్టర్ని యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు చూసారా హౌ కూల్ ఇట్ ఈస్, బాగుంది కదా. అంటే వైర్ ఆటోమేటిక్గా మేనేజ్ అయిపోతుంది. ఇకపై మీరు దీనికోసం చింతించాల్సిన అవసరం ఏమాత్రము లేదు. ఎందుకంటే ఇయర్ ఫోన్స్ విషయానికి వస్తే, అదేవిధంగా దీని విషయానికి వస్తే మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే మొత్తం వైర్ కరప్ట్ అయిపోతుంది. కానీ ఆ ప్రాబ్లం దీంట్లో మీకు ఉండదు. అదేవిధంగా యూనిక్ గ్యాడ్జెట్, దీని విషయానికి వస్తే కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది, అదేవిధంగా కూల్గా కూడా ఉంటుంది. మొత్తానికైతే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అండి. 200 రూపీస్కి అంటే ఎవరు కూడా నమ్మరు భయ్యా. ఎందుకంటే క్వాలిటీ విషయానికి వస్తే మెయిన్గా ఉండేది ఎలక్ట్రానిక్స్లో, క్వాలిటీ విషయానికి వస్తే ఇంప్రెసివ్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఆసమ్ భయ్యా. ఎవ్వరు కూడా చెప్పరు ఇది 200 రూపీస్ అని. ఖచ్చితంగా ఒక 500-600 అయితే మినిమంగా ఉంటుంది అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఇదే, ఎందుకంటే ఇది నార్మల్ కేబుల్ కాదు. దీంట్లో మీకు ఉండేది ఆటోమేటిక్గా వైర్ మేనేజ్మెంట్ అయిపోతుంది కాబట్టి వన్ ఆఫ్ ద ఇంప్రెసివ్ ప్రోడక్ట్ అనమాట. దీని విషయానికి వస్తే ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్. ఎందుకంటే ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా మీరు బయటకు ఎక్కడ వెళ్ళినా కూడా మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే మీ దగ్గర ఉండే ఛార్జింగ్ పోర్ట్ వేరే ఉంటుంది, మీ ఫ్రెండ్స్ దగ్గర ఫ్యామిలీ దగ్గర ఉండేది వేరే ఉంటుంది. అంటే ప్రతి ఒక్క మొబైల్ కూడా సేమ్ ఛార్జింగ్ పోర్ట్ని ఆఫర్ చేయడం లేదు. కాబట్టి ఈ రోజుల్లో 3-in-1 వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మ్యాక్సిమం కేసులో ప్రజెంట్ మార్కెట్లో మీకు దొరికేది ఇవి 3 యూఎస్బి టైప్ సి, అదేవిధంగా లైట్నింగ్ కేబుల్, అదేవిధంగా మైక్రో యూఎస్బి. ఈ 3 మాత్రం మీకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ 3 కూడా మీకు ఒకే కేబుల్లో లభిస్తున్నాయి, అది కూడా విత్ కూల్ గ్యాడ్జెట్ సపోర్ట్ కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అదేవిధంగా నెక్స్ట్ గ్యాడ్జెట్ విషయానికి వస్తే ఏంటి అంటే దిస్ ఈజ్ దట్ ప్రోడక్ట్. ఏంటిది అంటే రైటింగ్ ఎల్సిడి ట్యాబ్లెట్. అవును,
ట్యాబ్లెట్, అది కూడా బిలో 300 రూపీస్లో ఇది మీకు లభిస్తుంది ప్రజెంట్ మార్కెట్లో అమెజాన్ విషయానికి వస్తే. ఇది దేనికోసము అంటే చిన్న పిల్లలకి స్పెషల్గా చెప్పాలి అంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉండే గ్యాడ్జెట్. అదేవిధంగా దీంట్లో మీరు డ్రాయింగ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఏబీసీడీలు నేర్చుకోవచ్చు, ఏమైనా రైటింగ్ చేసుకోవాలి అనుకుంటే, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. అదేవిధంగా దీని బాక్స్ విషయానికి వస్తే మనం ఓపెన్ చేద్దాము. ఓకే, వెరీ సింపుల్ అండి. ఇక్కడ చూడవచ్చు పూర్తిగా ఇది ప్లాస్టిక్ బిల్తో వస్తుంది. దీని యొక్క సపరేట్ వీడియో నేను చేశాను మన ఛానల్లో, చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి. దీని విషయానికి వస్తే ఎల్సీడీ ట్యాబ్, 8.5 ఇంచెస్ స్క్రీన్ ఇక్కడ మీకు సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీకు పెన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఆ పెన్ చేసినట్టయితే ఇక చూడవచ్చు ఆ పెన్తో మీరు ఏమైనా రాసుకోవచ్చు. అది మొత్తం ఎరాస్ కావాలి అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న బటన్ దాన్ని మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి వెళ్ళిపోతుంది. హౌ సింపుల్ ఇట్ ఇస్ కదా. అదేవిధంగా లాక్ చేయాలి అనుకుంటే మీరు రాసింది పోవద్దు అనుకుంటే, రాసాం కదా ఇది పోవద్దు అనుకుంటే ఇక్కడ మీకు లాక్ కనిపిస్తుందా, దాని లాక్ని చేసేస్తే మీరు ఎంత ప్రెస్ చేసినా కూడా ఇది పోదు, అలానే ఉంటుంది. అంటే రాసిన ఇన్ఫర్మేషన్ పోవద్దు అనుకుంటే, ఎరాస్ కావద్దు అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లాక్ అనమాట. దాంతోపాటు చిన్నపిల్లలకి ఇస్తే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న ట్యాబ్, ఐప్యాడ్ ఇవ్వాలి అనుకుంటే మెయిన్ ప్రాబ్లం ఏమిటి, ఆ స్క్రీన్ పగిలిపోతుంది. యాక్సిడెంటల్గా కింద పడేస్తే మాత్రం అంతే సంగతి, కానీ దీంతో అలాంటి ప్రాబ్లం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే పూర్తిగా ప్లాస్టిక్ బిల్డ్, ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే బిలో 300 రూపీస్. అదేవిధంగా 8.5 ఇంచెస్ ఎల్సీడీ ట్యాబ్ అంటే ఏమైనా డ్రాయింగ్ చేసుకోవాలి అనుకున్నా, ఏమైనా రాసుకోవాలి అనుకున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. దీంట్లో మీకు దొరికేది ఏమిటి అంటే సింపుల్గా ఒక సెల్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అంతే. దానికన్నా ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కింద పడ్డా కూడా ఏమీ కాదు, చిన్నపిల్లల చేతికి ఇచ్చినా కూడా ఏమీ కాదు. ఎందుకంటే కింద పడితే స్క్రీన్ బ్రేక్ అవుతుందా, ఆఫ్ కోర్స్ కాదు. అదేవిధంగా ఒకవేళ అయినా కూడా ఇది మొత్తం ఇలా బెండ్ అయిపోయి మొత్తం ఖరాబ్ అయిపోయినా కూడా దీని యొక్క కాస్ట్ విషయానికి వస్తే బిలో 300 రూపీస్ మాత్రమే. తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఏం చెప్పాను, ప్రతి ఒక్క దాని యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కనిపిస్తుంది, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇక నెక్స్ట్ గ్యాజెట్ విషయానికి వస్తే ఇది వన్ ఆఫ్ ద ఇంప్రెసివ్ గ్యాజెట్ భయ్యా, దీంతో ఆడుకోవచ్చు కూడా. దీని విషయానికి వస్తే క్లీనింగ్ జెల్, అంటే మీ మొబైల్స్ అయిపోయింది, ల్యాప్టాప్ అయిపోయింది, కీబోర్డ్ అయిపోయింది, మీ కార్ అయిపోయింది, అదేవిధంగా ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా అయిపోయింది, అది క్లీన్ చేయాలి అనుకుంటే వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి, చిన్న చిన్న ఏరియాస్, అక్కడ డస్ట్ మొత్తం చేరిపోతుంది. అలాంటి ఏరియాస్ క్లీన్ చేయాలి అనుకుంటే చాలా పెద్ద హెడ్ఏక్, కానీ అలాంటి ప్రాబ్లం దీంతో ఉండదు. ఇది ఈజీగా క్లీన్ చేస్తుంది. అలా చిన్న చిన్న ఏరియాస్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క దాన్ని క్లీన్ చేస్తుంది, పూర్తిగా క్లీన్ చేస్తుంది. అదేవిధంగా దీన్ని మల్టిపుల్ టైమ్స్ మీరు యూస్ కూడా చేసుకోవచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ జెల్ అనమాట. దీని యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 399 అంటే 400 రూపీస్, కానీ అమెజాన్ విషయానికి వస్తే 180-190 రూపీస్లో ఇది మీకు లభిస్తుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ జెల్. యూస్ చేయడం కూడా చాలా సింపుల్, అంటే దీని నుండి బయటికి తీయడము, మిక్స్ చేయడము, ఏదైతే మీరు క్లీన్ చేయాలి అనుకుంటున్నారో మొబైల్ గ్యాడ్జెట్ కెమెరా దాని మీద ఇలా పెట్టేయడం అంతే. ఇక్కడ దుమ్ము ఉందో అక్కడ అంతే, ఆటోమేటిక్గా క్లీన్ చేస్తుంది. దాంతోపాటు ఇంకో యూజ్ ఏమిటి అంటే నాకు మాత్రం స్ట్రెస్ బస్టర్, దీని స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది. నైస్ బయ్యా, క్లే లెక్కుంది కదా కానీ జెల్ ఇది, నైస్. దీని విషయానికి వస్తే బిలో 200 రూపీస్లో మీకు ప్రజెంట్ అమెజాన్లో మీకు లభిస్తుంది. దీంతో యూజ్ ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, దిస్ ఈజ్ మై కీబోర్డ్. కీబోర్డ్ విషయానికి వస్తే ఈ ఏరియాస్లో దుమ్ముందా, ఇది మాత్రం అస్సలు పోదు, ఎంత క్లీన్ చేసినా కూడా పోదు. కానీ దీని విషయానికి వస్తే ఇలా మిక్స్ చేయాలి, కీబోర్డ్ మీద ఇలా పెట్టేయాలి, దట్స్ ఇట్. ఇలా మీరు తీసినట్టయితే కీబోర్డ్ది లేఅవుట్ వచ్చింది ఇక్కడ. దాంతోపాటు ఓహో హో హో నైస్, చూడండి మొత్తం క్లీన్ చేసేసింది ఏరియా మొత్తాన్ని, నైస్. వావ్, రియల్లీ యూస్ఫుల్ భయ్య. జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, స్ప్రెడ్ చేయండి, దీన్ని ఆటోమేటిక్గా తీసేయండి. వావ్, జస్ట్ లుక్ అట్ ఇట్, ఎంత బాగుంది, క్లీన్ చేసింది మొత్తం. ఓకే నైస్, మొబైల్ని క్లీన్ చేద్దాం. దిస్ ఈజ్ అవర్ మొబైల్, నైస్. ఓకే వావ్, నైస్, ఎంత బాగా క్లీన్ చేస్తుంది. కెమెరా చూడండి ఎంత క్లియర్ అయిపోయిందో, నైస్ భయ్యా.
అంటే చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్లీనింగ్ జెల్. దీన్ని మీరు మల్టిపుల్ టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, గ్రేట్ ఆప్షన్. అదేవిధంగా ఇంకో యూజ్ ఏమిటి, స్ట్రెస్ బస్టర్, గ్రేట్ ఆప్షన్ కదా. మొత్తానికైతే ఇవేనండి టాప్ 5 గ్యాడ్జెట్స్, అవి కూడా బిలో 300 రూపీస్లో. ఇది క్లీనింగ్ జెల్, అదేవిధంగా కేబుల్, దాంతోపాటు మిలిటరీ పెన్, దాంతోపాటు సెల్ఫీ రింగ్, దాంతోపాటు ఈ యొక్క ట్యాబ్, రైటింగ్ ట్యాబ్. మొత్తానికి ఇవే టాప్ 5 ఐటమ్స్. ఇవి కావాలి అనుకుంటే ప్రజెంట్ అమెజాన్లో మీకు దొరుకుతున్నాయి. ప్రతి ఒక్క దాని యొక్క లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కనిపిస్తుంది, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. మొత్తానికైతే చిన్న వీడియో, వీడియో ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చా గ్యాడ్జెట్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికేంటి, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆసమ్ వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.